దగ్గర షూటింగ్ చేస్తే సినిమా హిట్ అవుతుందని కూడా అనుకుంటున్నారు. అది ఒక సెంటిమెంట్ కూడా ఉంది. అది కాబట్టి సెంటిమెంట్ కూడా ఉంది. రూప్కి అవును. కాటసాన్ రూప్ రామ్ భూపాలయుడు గారికి కూడా సెంటిమెంట్ ఉందేమో, ఒకవేళ సెంటిమెంట్ ఉంటే అక్కడ ఏదైనా తేల్చుకుంటారో, మనం లెట్ అస్ వెయిట్ అండ్ సీ, చూద్దాం. నేనే ఉంటున్నా అంటే కాటసాం రామ్ భూపాల్ రెడ్డి గారు చాలా సీనియర్ ఎమ్మెల్యే. ఆయన మీరు అన్నట్టుగా 5వసారి 6వసారి గెలిచే బహుశా నాకు తెలిసి ఆయన 2014లో మాత్రమే ఓడిపోయాడు. 14లో ఓడిపోయిన తర్వాత ఆయన బీజేపీలోకి కొన్ని రోజులు బీజేపీతో ప్రయాణం చేశాడు. మళ్ళా వైసీపీలో చేరారు. వైసీపీ శాసనసభ్యుడు కూడా ఎన్నికయ్యారు. ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఆయన కాకుండా వారి అబ్బాయిని రంగంలోకి దించుతారనేది ఏదో వార్తలు కూడా వస్తున్నాయి. ఎంతవరకు నిజమో ఏమో తెలియదు. వస్తున్న వార్తలు చాలా మంది ప్రముఖ నాయకులు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఈసారి వాళ్ళ అబ్బాయిలని రాజకీయాల్లోకి దించుతున్నారు, శాసనసభ్యులు నిలబెడుతున్నారని వార్తలు వస్తున్నాయి. అది ఏం జరుగుతుందో మనం చూద్దాం. రెండవది వయసు, ఆయన మీరు చూపించిన కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గారు, ఆయన ఏమి మరీ అంత అఫెన్సివ్ గా లేదా అసభ్యంగా మాట్లాడిన మాటలు నాకైతే కనిపించడం లేదు. ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా మీరు నిరూపించండి, మీరు మా ఇంటికి వచ్చినా పర్లేదు, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ సహజంగా రాజకీయాల్లో మాటలు మాట్లాడుకుంటుంటారు. కానీ రామ్ భూపాల్ రెడ్డి గారు మాత్రం అసభ్యంగా మాట్లాడినట్టుగా నిన్ను మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, నిన్ను మిమ్మల్ని కొండారెడ్డి బురుజు దాటనివని కర్నూలు దాటనివని కొంతమంది వైసీపీ వాళ్ళు మద్దతుదారులు చెప్తున్నారు. కానీ రామ్ భూపాల్ రెడ్డి గారు ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడ కూడా అసభ్యతగా మాట్లాడినట్టుగా నాకు అనిపించడం లేదు. ఇంకా ఏమన్నా ఇఫ్ దేర్ ఇస్ లేదు అంటే ఆయన ఫాలోవర్సే, ఆయన ఫాలోవర్స్ ఆయన ఫాలోవర్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకటి కాదు కదండి, ఈ రాష్ట్రం అంతా కూడా ఈ వైసీపీ ఫాలోవర్స్ ఇష్టం వచ్చినట్టుగా అసభ్యంగా బెదిరింపులు చేస్తున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు, న్యాయ వ్యవస్థ పైన జడ్జిల మీద కూడా మాట్లాడుతున్నారు, మనం చూసాం కదా. ఒకటి. రెండోది, ఆయన కరప్షన్ రామ్ భూపాల్ రెడ్డి అన్నారు. నాకైతే ఒకటి, అనేక మంది శాసనసభ్యులు కొండలు నమ్మేస్తున్నారు, ఎర్రమట్టలు నమ్మేస్తున్నారు, సముద్రం అమ్మే అవకాశం రాలేదు కాబట్టి ఇంకా సముద్రాల దగ్గరకు పోలేదు. సముద్రాల పక్కన ఉండే ఇసుక అది నిర్మాణానికి పనికిరాదు, అది ఉప్పుతో కూడుకొని ఉంటుంటుంది కాబట్టి. కానీ సిలికాన్ అనేది ఒకటి ఉంది, ఆ సిలికాన్ లో కూడా వ్యాపారాలు చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. అధికార పార్టీ శాసనసభ్యులు చాలా మంది వాళ్ళ ప్రాంతాల్లో ఉండే మట్టి దొవ్వేస్తున్నారు, గ్రావెల్ దొవ్వేస్తున్నారు, కొండలు మాయమైపోతున్నాయండి, కొండలు మాయమైపోతుంది. 4 సంవత్సరాల కిందంటే కనిపించిన కొండలు చాలా దగ్గర కనిపించలేదు. మనం చూసాం వైజాగ్ లో బోడిగుండు కొట్టేశారని కూడా మనం సోషల్ మీడియాలో ఫోటో. అంటే ఇది ఎక్కడితో ఆగుతుందా అంటే వాంజనేయుడు, ఇది ఎక్కడితో ఆగుతుందా? ఈ రకంగా బహిరంగంగా విమర్శలు మాటలు రెచ్చగొట్టే ధోరణి సెన్సిటివ్ ప్రాంతాల్లోని కొన్ని కొన్ని అంశాలు లేవనెత్తకూడదు అని మనం పదే పదే అనుకుంటున్నాం, కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదుగా. ఇది ఇది మంచి పరిణామమా? ఇదేనా రాజకీయ నాయకులు మాట్లాడవలసిన అంశాలు? వర్మ గారు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, లోకేష్ గారు ఆయన పాదయాత్ర చేస్తున్నారు, ఈ మధ్యకాలంలో కొంత ఆయన వేగవంతం అయ్యాడు. అంతకుముందు పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఆయన కొంత భాషలో కూడా మనం వినేదానికి ఎందుకు ఈయనట్లా సరిగా మాట్లాడలేకపోతున్నాడు అని అనుకున్నాము, కానీ కొంత మెరుగైంది, మాట్లాడుతున్నాడు. 3 గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత టీడీపీ కార్యకర్తలకి నాయకులకి కొంత నైతిక బలం వచ్చింది. ఆ తర్వాత కొంత ఆయనకి ఆయన మీటింగ్లకు రాయించే సంఖ్య కూడా పెరిగినట్టుగా నేను భావిస్తున్నాను. సహజంగా జనం కనిపించినప్పుడు మనం ఆవేశంగా మాట్లాడుతుంటాము, కొన్ని నిజాలు ఉండకపోవచ్చు, నిజాలు కూడా ఉండొచ్చు. కానీ లోకేష్ గారు చేసిన యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రామ్ భూపాల్ రెడ్డి విషయంలో నిజం అబద్ధం నాకైతే తెలియదు. ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ దానికి సంబంధించిన సమాచారం. కానీ ఒకటి, ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఈ యొక్క ఏవైతే ఉన్నాయో సహజ వనరులను దుర్వినియోగం చేస్తున్నారు, సహజ వనరుల్లో 100 కోట్లు సంపాదిస్తున్నారు. ఇసుక కానివ్వండి, గ్రావెల్ కానివ్వండి, కొండలు కానివ్వండి, రాళ్ళు కానివ్వండి, ఏది దొరికితే డబ్బులు చేసుకోవడానికి ఏ అవకాశం దొరికినా కానీ వాళ్ళు వదిలిపెట్టడం లేదనే విషయం ఎటువంటి అనుమానం లేదు. సహజంగా ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి, వస్తున్నారు,
విమర్శలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే సవాళ్లు ప్రతి సవాళ్లు మనం ఈరోజు లోకేష్ గారి పర్యటనలో చూస్తున్నాం. ఆయనకు సమాధానం చెప్పేవాళ్ళు కూడా ప్రతి సవాళ్లు విసురుతున్నారు. ఇవి నడుస్తూ ఉంటుంది, ఇవి నడుస్తూ ఉంటుంది. ఇది ఎక్కడ ఆగదు. ఎన్నికలు జరిగే వరకు కూడా, ఎన్నికలు జరిగే వరకు ఇది నడుస్తూ ఉంటుంది. ఇది సహజంగా రాజకీయాల్లో నడిచే విషయం. రైట్.